హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ మిర్చికా సాలన్. ఏ పులావ్లోకైనా బిర్యానీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ హైదరాబాదీ స్పెషల్ మిర్చికా సాలన్. ఏదైనా సింపుల్ రైస్ ఐటమ్ చేసుకుని ఇదొక్కటి కాంబినేషన్గా పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇదే కొలతల్లో మీరు చేస్తే మీకు పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. లెట్స్ నాట్ వెయిట్, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయిలో 1/2 కప్పు వేరుశనగ పప్పు వేసుకోండి. అందులో 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసి లో ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసి కాస్త చిటపటమన్నాక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి లో ఫ్లేమ్ మీదే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. జాగ్రత్త, కొబ్బరి పొడి వెంటనే మాడిపోతుంది. కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వెంటనే మిక్సీ జార్లో వేసి కాస్త నీళ్లు పోసుకోండి. వేయించుకున్నది అలా వదిలేస్తే ఆ వేడికి కొబ్బరి పొడి మాడిపోతుంది. కాస్త చల్లారాక నీళ్లు యాడ్ చేసుకుంటూ ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో 1/2 కప్పు ఆయిల్ హీట్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 చెంచా మెంతులు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయాక 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, చాలా బాగుంటుంది, మిస్ చేయకండి. 1/2 చెంచా గరం మసాలా, 1/2 చెంచా పసుపు, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మసాలాలన్నీ వేపుకోండి. మసాలాలన్నీ వేగి నూనె పైకి తేలాక అప్పుడు 7-8 బజ్జీ మిర్చి, దీన్నే సాలన్ మిర్చి అంటారు నార్త్లో, ఇవే ఈ కూరకు బాగుంటాయి. ఇవి వేసి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి. 50% మగ్గాక అప్పుడు 1/2 కప్పు అంటే సుమారుగా 75 ml చింతపండు పులుసు పోసుకొని నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. నూనె పైకి తేలాక అప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక 300 ml వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద పొంగు రానివ్వండి. పొంగు వస్తున్నప్పుడు పైన ఓ లేయర్ ఏర్పడుతుంది, దాన్ని తీసేస్తూ ఉండండి. దీనివల్ల కూర చాలా క్లియర్గా ఉంటుంది చూడడానికి. టేస్ట్లో అయితే ఏ మార్పు ఉండదు, కానీ కూర మాత్రం రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తుంది. 2 రెబ్బల కరివేపాకు వేసి లో ఫ్లేమ్ మీద నూనె పైకి తేలి చిక్కబడేంత వరకు కుక్ చేసుకోండి. కొందరు ఇందులో ఈ స్టేజ్లో బెల్లం కూడా వేస్తూ ఉంటారు ఫ్లేవర్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి. నేను వేయడం లేదు, మీకు కావాలంటే కనుక 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకోండి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.